ఉద్యోగ సంఘాలు అంటే జనవరి నెల జీతం ఫిబ్రవరి మొదటి వారంలో పాతది, మాకు డిసెంబర్ నెలలో ఏమిచ్చారో ఆ జీతమే ఇమ్మని కోరుతున్నారు. కనుక ఈ మూడు డిమాండ్లు మీరు, ఒకటి అశుతోష్ మిశ్రా యొక్క నివేదిక ఇవ్వండి, రెండు మీరేదైతే వేతన సవరణాన్ని ఆమోదించి జీవోలు ఇచ్చారో వాటిని ఉపసంహరించుకోండి, లేదు తాత్కాలికంగా నిలుపుదల చేయండి, మూడోది మా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ ఫిబ్రవరి మొదటి వారంలో మాకు రావలసిన జీతాన్ని డిసెంబర్ నెలలో లాగా పాత జీతాలే ఇవ్వండి, కానీ సవరించిన జీతాలు మాకు వద్దు. ఈ మూడు షరతులకు మీరు అంగీకరిస్తే మేము మీతో చర్చలకు వస్తాం. అయినా మీరు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు, మంత్రులు మా నాయకులను, మా ఉద్యోగ సంఘాలను బెదిరిస్తున్నారు. బెదిరింపులే కాదు, మా సంఘాల మధ్యలో మనస్పర్ధలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. విభజించు పాలించనే పద్ధతి ప్రకారం మా సంఘాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. మా ఐక్యవేదికలో ఉన్న ఒక వ్యక్తి హైకోర్టుకు వెళ్ళి తనంతట తాను ఎవరిని సంప్రదించకుండా ఆయన ఏదో వ్యాజ్యం వేసుకున్నాడు. అది మా నిర్ణయం కాదు, మా సమిష్టి నిర్ణయం కాదు. ఎవరైతే కృష్ణయ్యనే ఒక ఉద్యోగి వ్యక్తిగతంగా ఆయన సొంత నిర్ణయం మేరకు ఆయన వెళ్ళి కోర్టులో కేసు వేశాడు. మేము కోర్టు ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులుగా మాకు లభించిన ప్రాథమిక హక్కులు, నిరసన తెలిపే హక్కు, సమ్మె చేసే హక్కును మేము వినియోగించుకుంటాం. చట్టాలను మేము ఉల్లంఘించం, శాంతియుతంగా చేస్తాం. కొంతమంది చర్యకు ప్రతిచర్య ఉంటుంది, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని డిస్మిస్ చేస్తాం, మిమ్మల్ని బదిలీ చేస్తాం అని చెప్పి భయపెట్టే ధోరణికి దిగుతున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు. ఉద్యోగులు కోరేది ఏంటంటే, ప్రభుత్వం నడవాలంటే మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండు ఉద్యోగులతో కూడిన వ్యవస్థ, మూడోది ప్రజాప్రతినిధుల వ్యవస్థ, శాసన వ్యవస్థ. కేవలం శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థని వ్యతిరేకించి, ఉద్యోగాల యొక్క వ్యవస్థని వ్యతిరేకించి మీరేమీ సాధించలేరు. మేము వాళ్ళు అనేది ఏంటంటే, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అనేక రకమైన ఇబ్బందులు గురి చేయటం వల్ల, మా మీద లేనిపోయిన ఒత్తిడి పెట్టి, జన్మభూమి కార్యక్రమాలని చెప్పి, మరి ఈ జిల్లా కలెక్టర్ని సామంతరాజులా చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక సెలవు దినాలు పండుగల్లో కూడా మాపై ఒత్తిడి తెచ్చి, ఇక ఆ రోజుల్లో టీసీవీసీ టెలికాన్ఫరెన్స్, బాబోయ్ ఫోన్ మోగిందంటే టెలికాన్ఫరెన్స్, మెసేజ్ వచ్చిందంటే వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్సులు టెలికాన్ఫరెన్సులతో మాకు పిచ్చి పట్టిపోయింది. ఎప్పుడు పోతుందా తెలుగుదేశం ప్రభుత్వం అని మేము ఎదురు చూసాం. కావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్ అని నినాదాలు ఇచ్చాం. ఇప్పుడు అప్పుడు ఒక చేత్తో మేము గెలిపించలేదు, రెండు చేతులతో వైఎస్ఆర్సిపిని గెలిపించాం. మా మ్యాజిక్తో మేము పోస్టల్ బ్యాలెట్లే కాదు, మా టెక్నిక్తో మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో రావటానికి సహకరించాం. ఇంకొకటి చెప్తున్నారు ఉద్యోగులు, భారతదేశంలో ఉద్యోగుల సమ్మె జరిగిన తరువాత ఏ ప్రభుత్వం అయితే పరిపాలన చేసిందో ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాలా. కనుక ఉద్యోగ సంఘాలతో తగాదా పెట్టుకుని సమ్మెలోకి వెళితే ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా సమ్మె జరిగిన తరువాత అది ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. కనుక పెద్ద మనస్సుతో వైఎస్ఆర్సిపి నాయకులు, ముఖ్యమంత్రి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.